అందరికీ వందనాలండి వందనాలండి ఆమేన్ హల్లెలూయా బైబిల్ గ్రంథంలో వైద్యుడైన లూకా అని వ్రాయబడ్డది లూకా మనం చూస్తే ఈ లూకా అనేటువంటి పేరుకు వెలుగునిచ్చువాడు అని అర్థం లూకా అనే పేరుకు వెలుగునిచ్చువాడు అని సువార్త గ్రంథాలుగా చెప్పబడుతున్నటువంటి నాలుగు గ్రంథాల్లో ఒక గ్రంథం అనగా మత్తయి మార్కు లూకా యోహాను ఈ యొక్క నాలుగు సువార్త గ్రంథాలను కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవిత చరిత్రను తెలియజేసినటువంటి గ్రంథాలు ఇవి ఈ నాలుగు కూడా ఆయన చరిత్రను తెలియజేస్తున్న గ్రంథాలు అయినప్పటికీ లూకా సువార్తకు ఒక ప్రత్యేకత ఉంది ఏమిటి అన్నానంటే ఈ లూకా అపొస్తలుడేమీ కాదు యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు అయినటువంటి వారితో సత్సంబంధాలు ఏమీ లేవు కానీ ఈయన సువార్త గ్రంథాన్ని ఎలా వ్రాయగలిగాడు అని మనం ఆలోచన చేస్తే ఈ యొక్క లూకా ఇతడు ఒక అన్యుడు ఎందువల్లంటే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథంలో 66 గ్రంథాలు కూడా ఇస్రాయేలుల సంతతి వారిచే వ్రాయబడ్డాయి కానీ ఈ యొక్క ఈ కృత్రమంగంలో ఉన్నటువంటి 27 గ్రంథాల్లో ఒకే ఒక గ్రంథమైనటువంటి లూకా సువార్తను లేదా ఈ సువార్త గ్రంథాల నాలుగింటిలోనూ కూడా లూకా సువార్త గ్రంథకర్త ఒక అన్యుడు ఈయన అపొస్తలుడు ఏమీ కాదు కానీ ఈయన ఒక చరిత్రకారుడు ఇంకా చెప్పాలి అన్నానంటే ఈయన వైద్యుడు ముఖ్యంగా ఎందుకంటే ఈయన గురించి ఆయన పేరు అనగా లూకా యొక్క పేరు బైబిల్ గ్రంథంలో 3 సార్లు వ్రాయబడ్డది ఇన్ బైబిల్ 3 టైమ్స్ మెన్షన్ దిస్ లూకా నేమ్ ఎక్కడ అని 2 తిమోతి పత్రిక 4:11 కొలసీ పత్రిక 4:14 ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2:4 ఈ యొక్క లూకా అనేటువంటి పేరు అక్కడ మనం చూడగలుగుతాం ఆ సువార్తకు లేక వైద్యుడైనటువంటి ఈ లూకా ఈయన మల్టీ టాలెంటెడ్ పర్సన్ ఎలా అని అంటే ఈయన మంచి వైద్యుడు అదే సమయంలో మంచి చరిత్రకారుడు మరియు తత్వవేత్త ఈ విషయాలు మనం చూసినట్లయితే ఈ లూకా అనేటువంటి ఆయన అన్యుడని ఇతను ఫిలిప్ దేశానికి చెందినవాడని మనకు అర్థమవుతుంది ఈ యొక్క లూకా ఈ లూకా సువార్తలో 15వ అధ్యాయం తప్పిపోయిన నాణ్యం గురించి తప్పిపోయిన గొర్రె గురించి తప్పిపోయిన కుమారుడు గురించి ప్రత్యేకంగా కేవలము ఈయన సువార్తలో మాత్రమే ఆ యొక్క అధ్యాయాన్ని ఆయన వ్రాయటం జరిగింది ఈ విషయాన్ని మరి ఏ మిగిలిన 3 గ్రంథాల్లో కూడా మనం చూడలేము ఈయన దయ కలిగినటువంటి ప్రేమ కలిగినటువంటి వైద్యుడిగా మనకి కనిపిస్తూ ఉంటున్నాడు ఈయన వైద్యంతో పాటు ప్రేమగా దయతో మాట్లా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథంలో 2 గ్రంథాలని ఆయన రచించాడు ఈయన అనేకమైన తలాంతులు కలిగినటువంటి ఆయన ప్రాథమికంగా ఆయన ఒక డాక్టర్ ఒక వైద్యుడు అదే సమయంలో ఒక మంచి చరిత్రకారుడు చరిత్ర గ్రంథాలు రాశాడు మరి అలాగనే ఆయన తత్వవేత్త ఈ యొక్క లూకా ఎలా ప్రభువుని అంగీకరించాడు అని మనం ఆలోచన చేస్తే అపొస్తలైనటువంటి పౌలు గారి ద్వారా రక్షణలోనికి వచ్చినటువంటి ఈ యొక్క లూకా తన 2 గ్రంథాల్లో అనగా లూకా సువార్తలోను మరి అలాగే అపొస్తల కార్యములు అనేటువంటి గ్రంథాన్ని కూడా ఈయన వ్రాయడం జరిగింది ఈ అపొస్తల కార్యముల గ్రంథాన్ని తొలి క్రైస్తవ సంఘ స్థాపన లేదా సంఘంలో సమాచారం అంతా తెలుసుకోవడానికి లేదా అపొస్తలు చేసినటువంటి సేవను తెలుసుకోవడానికి ఈ యొక్క అపొస్తల కార్యముల గ్రంథం చాలా సహాయపడుతుంది అలాంటి అపొస్తల కార్యముల గ్రంథాన్ని ఈయన వైద్యుడైన లూకా గారే రచించారు ఆయన రాసినటువంటి లూకా సువార్తలోను అలాగనే అపొస్తల కార్యంలో కూడా మనం ఒక మాట చూస్తాం
ఓ థియోఫిలా అనేటువంటి మాట వాడుతూ ఉంటాడు. ఈ థియోఫిలా అనేటువంటి వారు ఎవరు, థియోఫిలా అంటే ఎవరు అని మనం ఆలోచన చేస్తే, ఈ థియోఫిలా అనేటువంటి వ్యక్తుని గురించి మనకి బైబిల్లోకి ఎక్కడా సమాచారం దొరకదు. ఎవరు అని అంటే, రోమీయులైనటువంటి ఒక రోమా అధికారి అయి ఉంటాడు అని కొందరు వేదాంత పండితుల యొక్క అభిప్రాయం. ఈయన ఎందువల్లనంటే, ఈ రెండు గ్రంథాలు కూడా ఆయనకి ఆయన ఉద్దేశించి అంటే ఆయనను అడ్రస్ చేస్తూ వ్రాసినట్లుగా చూస్తాం. థియోఫిలా అనేటువంటి ఆయన లూకా గారికి ఈ రెండు గ్రంథాలని అనగా ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభు యొక్క చరిత్రను గురించి వ్రాయమని, కొంత ఆర్థిక సహాయం అందించి ఉంటాడని కొందరు అభిప్రాయం. ఆ కృత నిబంధనలో ఉన్నటువంటి 27 గ్రంథాల్లోనూ రెండు గ్రంథాలు లూకా గారు రాశారు. లూకా సువార్త, అపొస్తల కార్యముల గ్రంథం కూడా ఈయన రాయడం జరిగింది. అపొస్తలైన పౌలు ఆయా సందర్భాల్లో ముందుగా చెప్పినట్లుగా 3 సందర్భాల్లో కూడా పౌలు గారు లూకాను లూకా గారిని మరి ప్రియుడైన వైద్యుడు అని చెప్పడం జరిగింది. నిజానికి ఈ యొక్క లూకా ఎలా రక్షణ పొందారు అని అంటే, అపొస్తలైనటువంటి పౌలు గారి యొక్క ద్వారా ప్రభువును అంగీకరించి రక్షణలోకి పొందిన తర్వాత అపొస్తలైన పౌలు గారితో ఈ యొక్క లూకా మరి ప్రియుడు అనేటువంటి మాటను వాడుతూ అపొస్తలైనటువంటి పౌలు గారు రాస్తున్న సందర్భంలో అసలు ఈ లూకాకి పౌలు గారికి ఉన్నటువంటి సంబంధం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, లూకా అనేటువంటి ఆయన మరి ఆయన వైద్యుడు. ముఖ్యంగా ఈ మిషనరీ దండయాత్రలో అనగా మిషనరీ యాత్ర చేసినప్పుడు అపొస్తలైన పౌలు గారికి ఆయన తోడుగా సహా ప్రయాణికుడిగా కో కంపానియన్గా ఈయన లూకా గారు ఉండడం జరిగింది. ఆయన వెళ్ళిన ప్రతి చోట చాలా చోట్ల అంతా కూడా ఈ యొక్క లూకా గారు వెళ్ళడం జరిగింది. లూకా తన ఎక్కువ సమయాన్ని అపొస్తలైన పౌలుతోనే సమయాన్ని ఎక్కువగా గడిపినట్లుగా మనం చూస్తాం. చివరికి అపొస్తలైన పౌల్ని సువార్త చెప్పినందుకు గాను తీసుకుని వెళ్ళి రోమా చెరసాల్లో వేసినప్పుడు, అపొస్తలైన పౌలు బలహీనుడై ఉన్నప్పుడు ఆయన కోసం ఈయన స్వచ్ఛందంగా వెళ్ళి జైల్లో సహా కూర్చున్నాడు. జైల్లో ఆయనతో పాటు జైలు శిక్షను అనిపించాడు. లూకాకు శిక్ష విధించలేదు, కానీ తన మిత్రుడైనటువంటి పౌలు గారి కొరకు లూకా వెళ్ళి ఆయనతో పాటు చెరసాల్లో ఉన్నట్లుగా కూడా మనం చూస్తాం. తిమోతి, తీతు అలా ఉన్నటువంటి వీరందరూ కూడా పౌలు గారి కంటే చాలా చిన్న వయస్కులు. అందుకనే తిమోతి నా నిజమైన కుమారుడు అని అంటాడు. తీతు కానీ తీకుకు కానీ వీరంతా కూడా యవనస్తులైనటువంటి పౌలు గారికి శిష్యులుగా ఉన్నట్లుగా మనం చూస్తాం. అయితే ఈ యొక్క లూకా అయితే సమకాలికుడు, పౌలు గారితో సమవయసు కలిగిన వాడు, మంచి అనేక తలాంతులు కలిగిన వాడు అవ్వటం వలన పౌలు గారికి మంచి మిత్రుడుగా ఉన్నాడు. అందుకనే ప్రియుడైన వైద్యుడు అని చెప్పి లూకాను అనేక సందర్భాల్లో పౌలు గారు అభినందిస్తూ మరి ఆయా సందర్భాల్లో ఆయన చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఈ లూకా సువార్త గ్రంథకర్త అయినటువంటి లూకా ఆయన అపొస్తలుడు కాకపోయినప్పటికీ ఆయన మరి థియోఫిలా అనేటువంటి ఆయన కోసం ఒక చరిత్ర గ్రంథాన్ని రాయడం ప్రారంభించారు. ఇక్కడ ఒక విషయాన్ని చూస్తే, మరి ఆయన రోమ్ లేక అన్య దేశానికి చెందినటువంటి ఈయన మరి యెరూషలేములో జరిగినటువంటి కార్యాలు ఎలా వ్రాయగలిగారు అని అంటే, లూకా స్వయంగా వెళ్ళి ఆ కాలంలో యేసుక్రీస్తు తల్లి అయిన మరియను అలాగనే కొంతమందిని ఆయన ఇంటర్వ్యూలు చేసి అక్కడ వారి నుంచి సేకరించిన సమాచారాన్ని అది సత్యమని దృఢీకరించున్న తర్వాత ఈ లూకా సువార్తను రాసినట్లుగా వేదాంత పండితులు అభిప్రాయపడతారు. ఏది ఏమైనప్పటికీ లూకా నమ్మకమైన సేవ చేశాడు. ముఖ్యంగా అపొస్తల కార్యముల గ్రంథం ద్వారా ఆ యొక్క ఆదిమ సంఘము పరిస్థితి, ఆదిమ సంఘములో జరిగిన విషయాలన్నింటినీ తెలుసుకోవడానికి మరి లూకా గారి గ్రంథమైనటువంటి అపొస్తల కార్యముల గ్రంథం చాలా వరకు మనకు ఉపయోగపడుతుంది. కనుక లూకా వలె మనము కూడా నమ్మకం కలిగి, విశ్వాసము కలిగి, ముఖ్యంగా ప్రేమ కలిగి మరి మనం ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా లూకాగారిని ఆశీర్వదించినట్లుగా మనల్ని కూడా ఆశీర్వదిస్తారు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఆమేన్. హల్లెలూయా.
Amen. Hallelujah. Thank you. Thank you very much. May God bless you.